దిస్ వీడియో ఈస్ స్పాన్సర్డ్ బై రోజ్ బజ్ అప్లికేషన్ ఈ అప్లికేషన్లో ప్రతిరోజు మార్నింగ్ మనం లేచిన వెంటనే చాలా రకాల న్యూస్లు అయితే చదువుకోవచ్చు ఇందులో మనకు వీడియోస్ ఎంటర్టైన్మెంట్ ఇండియా ఇంకా అలాగే లైఫ్ స్టైల్కి సంబంధించిన న్యూస్లు స్పోర్ట్స్ ఫన్ రిలేషన్షిప్ హెల్త్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ క్రికెట్ వరల్డ్ ఫ్యాషన్ ఆటో బిజినెస్ ఇంకా అలాగే మనకు పాలిటిక్స్కి సంబంధించిన చాలా రకాల న్యూస్లు అయితే మనకు డైలీ అప్డేట్ అవుతూ ఉంటాయి అంతేకాకుండా మీరు ఒకవేళ వాట్సాప్లో ఏదైనా సరే స్టేటస్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకు వీడియో ఆప్షన్ ఉంది సో ఇక్కడ నుంచి మీరు మీకు నచ్చిన వీడియోని క్లిక్ చేసి సో ఈ వీడియోస్ని మీరు డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా మీరు వాట్సాప్ స్టేటస్గా కూడా పెట్టుకోవడానికి ఈ అప్లికేషన్ చాలా ఉపయోగపడుతుంది సో దీనికి సంబంధించిన లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా యూస్ చేసుకోవచ్చు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగుట యూట్యూబ్ ఛాన్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చాలా ఉపయోగపడే ఒక ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది సో వీళ్ళంతవరకు అయితే వీడియోని వరకు చూడండి నచ్చితే లైక్ చేసి కంపల్సరీ వీడియోని ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి అయితే నేను మీ కోసం తీసుకొచ్చిన ఆ ట్రిక్ ఏంటి అంటే నార్మల్గా చాలామంది వాళ్ళ ఎస్ఎస్సి మార్క్ మేమో ఏదైతే ఉంటుందో అది పోగొట్టుకుంటూ ఉంటారు సో వాటిని మళ్ళీ తిరిగి రికవర్ చేసుకోవాలని కూడా అనుకుంటూ ఉంటారు అటువంటి సిచ్యువేషన్లో చాలామంది అఫీషియల్ ఎస్ఎస్సి బోర్డుకు వెళ్ళడమో లేకపోతే వాళ్ళ స్కూల్కి వెళ్ళి అక్కడ ట్రై చేయడమో చేస్తూ ఉంటారు అలా కాకుండా మనం చాలా సింపుల్గా తెలంగాణ అయినా సరే ఆంధ్రప్రదేశ్ అయినా సరే వాళ్ళ మొబైల్ని యూజ్ చేసి వాళ్ళ ఎస్ఎస్సి మార్క్ మెమోని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సో అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం సో ఇందుకోసం మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఇడొచ్చు నేను క్లియర్గా దీని గురించి ఆర్టికల్ రాశాను సో కిందికి స్క్రాల్ చేస్తే ఇక్కడ మీకు చూడొచ్చు క్లిక్ హియర్ అవైలబుల్ అని ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది అలాగే దాని కిందే మనకు క్లిక్ హియర్ అవైలబుల్ తెలంగాణ అని ఉంటుంది ఒకవేళ మీరు తెలంగాణ అయితే తెలంగాణ మీద క్లిక్ చేయండి లేక మీరు ఏపీ అయితే మాత్రం ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇటువంటి ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సీలో ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలి తర్వాత ఇక్కడ మనకు ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మనం దాదాపుగా జూన్ టూ థౌజండ్ ఫోర్ నుంచి మార్క్ లిస్ట్ ఏవైతే ఉంటాయో సో వాటిని అన్నింటినీ ఇక్కడ నుంచి రికవర్ చేసుకోవచ్చు అనమాట సో దీని తర్వాత ఇక్కడ మీరు రెగ్యులరా ప్రైవేటా ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో వాటిలో మీకు ఏదైతే మీరు టెన్త్ పాస్ అయ్యారు సో ఆ మోడ్ని సెలెక్ట్ చేసుకుని కింద క్యాప్చా ఎంటర్ చేసేది చాలు సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే మన మార్క్ మెమో అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది సో ఇప్పుడైతే నేను టోటల్గా నా డీటెయిల్స్ని ఎంటర్ చేసి మీకు మార్క్ మెమో వస్తుందా లేదా అనేది కూడా చూపిస్తాను అయితే ఇక్కడ చూసేటైతే నేను టోటల్గా నా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి క్యాప్చా కూడా ఎంటర్ చేశాను సో దీని తర్వాత నేను ఏం చేస్తానంటే సింపుల్గా సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను సో చూడొచ్చు చాలా సింపుల్గా జస్ట్ అక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మన ఎస్ఎస్సి మెమో అనేది మన కళ్ళ ముందుకు రావడం జరుగుతుంది మీకు లెఫ్ట్ సైడ్లో టాప్లో ప్రింట్ ద పేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో అక్కడ క్లిక్ చేసి మీరు ఈ ఫైల్ని పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట సేమ్ ఇలానే మీరు ఒకవేళ తెలంగాణ అయితే కింద మీకు క్లిక్ హియర్ తెలంగాణ అని ఉంటుంది సో ఇక్కడ క్లిక్ చేసి మీకు సంబంధించిన తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు ఏవైతే హాల్ టికెట్ నెంబర్ మీ డీటెయిల్స్ ఉంటాయో సో వాటిని అన్నింటినీ ఎంటర్ చేసి సింపుల్గా సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చాలు మీకు తెలంగాణకి సంబంధించి మంచి ఎస్ఎస్సి మెమో అనేది అక్కడ డౌన్లోడ్ కావడం జరుగుతుంది సో ఇలా మీరు చాలా సింపుల్గా మీ మెమో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ టోటల్ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వచ్చు అయితే ఈ వీడియోలో నేను మీకు చాలా ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటున్నాను ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్ అయితే లైక్ చేయండి కంపల్సరీ వీడియోని ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండండి ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద కనిపిస్తున్న ఎలాంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి